నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టు న్యూస్. నేను సావిత్రి. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ ఆర్వి కన్నన్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ మదన్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుండలరావుతో కలిసి హాస్పిటల్లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ఆసుపత్రి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్పిటల్లో అందుతున్న సేవల గురించి నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రగతి నివేదన సభకు వెళ్లేందుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రగతి నివేదన సభ విజయవంతం కావాలని కోరుతూ సన్నాహక కార్యక్రమంలో భాగంగా రేపు ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2 సభను ఖమ్మం నియోజకవర్గం నుంచి 300 బస్సులు, 500 కార్లలో వెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దయచేసి డివిజన్ ప్రెసిడెంట్ ఈ నియోజకవర్గం నుంచి తీసుకెళ్లాలనే లక్ష్యంతో వారు మొత్తం వాడవాడల జెండా పండుగ చేసుకుంటూ అదేవిధంగా కళ్యాణ్ ఇంకా ఒక్కరోజే ఉంది మధ్యలో. ఎల్లుండి సమయానికి ఒక చరిత్రాత్మకమైన సభ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఆవిష్కరించబోతాం. కేసీఆర్ గారికి సభలు కొత్త కాకపోయినా, ఉద్యమ సమయంలో అనేక మార్లు ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి జరిపిన మహాసభలు, గర్జనలు, శంఖారావాలు మనందరికి కూడా విదితమే. అలాంటి మూమెంట్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ 4.5 పాలనలో కేసీఆర్ గారు ఒక నిబద్ధతతో, ఒక ప్రణాళికతో అన్ని వర్గాల ప్రజల్ని కూడా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోతున్న ధరిమిళ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తాం. సెప్టెంబర్ 2 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రగతి నివేదన సభకు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల నుంచి 1,850 ట్రాక్టర్లలో రైతు చైతన్య యాత్రను రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి చేస్తున్న సేవలను ఆశీర్వదించడానికి రైతులు, కూలీలకు యాత్రగా బయలుదేరారు. ఇంకో 2 నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది ర్యాలీ. ట్రాక్టర్ల ద్వారా మరి రేపు 2వ తారీఖు నాడు జరిగే శ్రీరావు గారు గౌరవనీయులు ఈ కార్యక్రమాన్ని మధ్యలో ఇద్దరు ఇద్దరు లోపలికి పోమని రైతులందరికీ, రైతన్నలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకనంటే ఇది రైతు ప్రభుత్వంగా మేము చెప్పుకుంటున్నాం, చేశాం కాబట్టి, చేసిన ఈ రైతాంగం అనుభవిస్తున్నారు కాబట్టి, ఆస్వాదిస్తున్నారు కాబట్టి, మాట అనగానే ఇన్ని వేల మంది బయలుదేరతారని మేము కూడా అనుకోలే. 1,000 మందికి ప్లాన్ చేద్దామని అనుకున్నాం, అది 2,000కు చేరింది. అంటే రైతుల యొక్క గుండెల్లో కేసీఆర్ గారు గూడు కట్టుకొని ఉన్నారు. ఆయన ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలనలో రైతన్నలకి
మాకు మేలు జరిగింది, మాకు కొంత ఎసులుబాటు జరిగింది, మాకు కొంత గౌరవం దక్కింది, మాకు కొంత జై తెలంగాణ. రేపు లేదు ఎల్లుండు అంటే 2వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 51 నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిందో ప్రగతి నివేదన సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుమారు 25 నుంచి 28 లక్షల మంది సమక్షంలో తెలపనున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి సుమారు 1800 తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రగతి నివేదన సభకు 3 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ జిల్లాలో ప్రజల నుండి స్పందన కనిపిస్తున్నది. మేము ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మాకు వాహనాలు సమకూర్చండి, మేము రావటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. 2,50,000 అనుకున్నాం, ఆ లక్ష్యాన్ని అధిగమించి ఇప్పటికే 3,10,000కు మా సమీకరణ లక్ష్యం చేరుకున్నది. ఇంకా ఈరోజు రేపు కూడా ఈ లక్ష్యాన్ని అధిగమించే పరిస్థితి కనిపిస్తున్నది. ఖచ్చితంగా 3 లక్షలకు తగ్గకుండా సెప్టెంబర్ 2 నాడు జరిగే ప్రగతి నివేదన సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రజలను సమీకరించగలుగుతామనే పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసము మాకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానం, సంతోషిమాత దేవాలయం ప్రధానంగా అమ్మవారి ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. వరంగల్లోని భద్రకాళి, సంతోషిమాత ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద కంటైనర్ వీపచ్చం సృష్టించింది. ఈ ప్రమాదంలో వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ కుత్రుడిలో ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి వెళ్లి సిపి అధికారిక వాహనంతో పాటు మరో కారులో వస్తూ ఉండగా మెదక్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగుల సమస్యలు తీర్చాలని ఈ నెల 14వ తేదీ నుండి 108 ఉద్యోగులు ఉప్పర్ రింగ్ రోడ్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, 8 గంటల డ్యూటీ కావాలని కోరామని, కానీ ఎవరు పట్టించుకోకపోవడమే కాక బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా తమ ఆరోగ్యం పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఆలోచించి 8 గంటల డ్యూటీని కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నాము మేము, ముఖ్యంగా 8 అవర్స్ డ్యూటీ కావాలని డిమాండ్ చేసినాము. మా డిమాండ్ అనుకూలంగా మేము 11వ తేదీ నుంచి మా పై అధికారులు తెలియజేయడం అనేది, మేము 11వ తేదీ నుంచి ఈ రోజు నుంచి మేము 8 అవర్స్ డ్యూటీ చేస్తామని చెప్పి మేము 11వ తేదీన 4 గంటల వేసి మేము డ్యూటీ దిగినాము. డ్యూటీ దిగి మా పై అధికారులు తెలియపరిస్తే మీరు రేపు నుంచి డ్యూటీకి రానవసరం లేదు, మిమ్మల్ని టెర్మినేషన్ చేస్తాము అని చెప్పి మాకు హెచ్చరించడం జరిగింది. అయినా సరే మా హెల్త్కు సంబంధించి మేము దీని చాలా బాధపడుతున్నాం. 12 గంటలు డ్యూటీ చేసి బ్యాక్ మీద చాలామందికి వచ్చినాయి మా సోదరులకి. ఇది ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మాకు 8 అవర్స్ డ్యూటీ అమలు చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్కి మేము ఎంతకుముందు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము, మమ్మల్ని కొద్ది దృష్టిలో పెట్టుకోండి. మేము పబ్లిక్ చాలా సేవ చేస్తున్నాము, పబ్లిక్ చాలా హెల్ప్ చేస్తున్నాము, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు. ఇప్పటికైనా మేము కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, నా తోటి కార్మికులందరికీ 8 అవర్స్ డ్యూటీ అమలు చేసి మాకు ఒక
జీవో ప్రకారం వేతనం అమలు చేసి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేమందరం అడుగుతున్నాము. మాకు చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. 8 అవర్స్ చేసినందుకు మీకు టెర్మినేషన్ చేసినామని ఫస్ట్ లెటర్ పంపించారు, తర్వాత మీకు సెటిల్మెంట్ అయిపోయిన లెటర్ పంపించారు. ఇప్పుడు మీరు ఆత్మహత్యలు చేసుకున్న సరే మాకు సంబంధం లేదు, మిమ్మల్ని మేము తీసుకోము అని చెప్పి మా జీవికి ఎంఆర్ఏ మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎందుకేంటంటే ఇది మూలంగా గవర్నమెంట్కి తెలియపరచింది ఏమనగా, మేము మా ఆత్మహత్యలు చేసుకున్నా సరే గవర్నమెంట్ ఏం మా జీవిక సంస్థకి ఎటువంటి సంబంధం లేదంట. అసలు మమ్మల్ని జాబ్ నుంచి తొలగించారు కాబట్టి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తే మేము ఆల్రెడీ మేము లేబర్ కమిషనర్ సార్ కూడా కలవడం జరిగింది. సార్ హామీ ఇచ్చిండ్రు, ప్రెజెంట్ కోర్టులో ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేను కానీ కోర్టు అయిపోయిన తర్వాత మేము ఏం కూడా మాట్లాడతాం సార్ చెప్పిండ్రు. కోర్టు తీరు కోసం వెయిట్ చూస్తున్నాం. సికింద్రాబాద్ బేగంపేట్ పిఎస్ పరిధిలోని పాటిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పట్ల అభ్యంతరకర చేష్టలు చేస్తున్నాడని, తమ పిల్లలు పాఠశాలకు రావడానికి కూడా భయపడుతున్నారని, పాఠశాల ముందు తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనకు దిగారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు సుమారు 200 మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొబ్బరికాయల శివ ఈశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారి పెద్ద ఎత్తున వారి యొక్క కార్యకర్తలు వచ్చేందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీలో విశ్వ బ్రాహ్మణ సంఘానికి బ్రహ్మం గారి గుడి కోసం కీర్తిశేషులు కారం గురు నరసింహారావు 30 సంవత్సరాల క్రితం 1000 గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ తో శంకుస్థాపన చేయించి గుడి నిర్మాణం చేశారు. మేడ్చల్ జిల్లా కాపుర మండలం జవహర్ నగర్ గ్రామ పంచాయతీ. ఆ స్థలాన్ని ఇప్పుడు 30 సంవత్సరానికి కమిటీలు వేస్తుంటూ విశ్వబ్రాహ్మణ మనమే సంఘం కమిటీ వేసుకుంటూ ఆ కమిటీని ముందు పోనించుకుంటూ ఇప్పుడు 30 ఇయర్స్ వరకు నడిచింది. దాని తర్వాత 20 సంవత్సరాల కింద మన రెవెన్యూ మినిస్టర్ తుల్ల దేవేంద్ర గౌడ్ గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. బ్రహ్మంగారు గుడి కానీ శంకుస్థాపన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ చౌరస్తా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి అధ్యక్షతన వచ్చే నెల 2వ తేదీన జరగబోయే ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని కేహెచ్ఆర్ సేవాదళ సభ్యులు టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాబట్టి రాత్రి ఒక 10 మందికే ఫోన్లు చేసినానని మెసేజ్ పాస్ చేసుకోవచ్చు, ఈజీ ఉంది కదా అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా మీకందరికీ తెలుసు 2014లో ఇక్కడ అంత పెద్ద స్ట్రాంగ్ గా లేదు, లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు మనం టీఆర్ఎస్ పార్టీలో లేము, అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, అయినా ఉద్యమం చేసినాం. టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజున్న వ్యక్తుల కంటే ఎక్కువ ఉద్యమం మనం చేసినాం. పార్టీలో లేము అంతేగాని ఉద్యమంలో చేసినాం, జేఏసీ బ్యానర్ వేసుకొని జేఏసీ కండువా వేసుకొని చేసినాం. ఆ తర్వాత మన కేసీఆర్ గారు పబ్లిక్ లో సర్వే తెప్పించి
మన టికెట్ ఇవ్వడం జరిగింది. మన పార్టీలో లేదంటే ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్సీలు అందరు కలిసి పెట్టిన మీటింగ్ అది. ఇక్కడ ఏ పదవి లేని వ్యక్తి పెట్టిన మీటింగ్ ఇది. అంటే అందరూ బస్సులు దాదాపు 500 బస్సులు పార్టీ పంపిస్తా ఉన్నది. ఎవరికైనా బస్సులు కావాలంటే ఆ రోజు పొద్దున ఫోన్ చేయండి. ఆ బస్సు ఇక్కడ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో మహమ్మద్ షబీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలతో ప్రజలకు తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అనేక పథకాలకు రీడిజైన్ పేర్లతో మార్చి శంకుస్థాపన చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదని ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. శాతం వరకు ఆడపిల్లలు అందరూ కూడా స్కూల్ నుంచి డ్రాప్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడైతే స్కూల్స్ లో ఫిక్స్ స్టాఫ్లో అయితే సెకండ్ డే 6,000 మంది రిజిస్ట్రేషన్, 14,000 రిజిస్ట్రేషన్లు అయితే వాళ్ళు ఎంబడో కూడా వస్తారు. బిడ్డ వస్తే తండ్రి అన్న వస్తాడు, అన్నాన వస్తాడు, అట్లా కలిపి 22,000 మంది వస్తారు ట్రైనింగ్ క్యాంప్. అంటే ఎంత అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉన్నది ఒకసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాను. మేము మొదటి నుంచి అంటాం ఈ స్కీమ్ కాదు, దాని బదులు రైతు పండించిన దాని మీద మక్కలు కానీ వరి కానీ చెరుకు కానీ దాంతో మద్దతు ధర పెంచు. పెంచితే కౌలుదారుకి లాభం ఉంది, భూమి ఉన్నకి లాభం ఉంది, ఇద్దరికి లాభం అవుతుంది. వాడు ఇంకా 3 ఎకరాలు 4 ఎకరాలు దున్నుకుంటాడు, అరే పైసలు వస్తాయి. యూత్ పిల్లలు కూడా అరే పంటలకు మంచి ధర వస్తున్నాయని అటు ఇటు చూడకుండా సంతోషం మీద పనులన్నీ చేసుకుంటారు. ఇట్లా చేయకుండా ధనవంతులకు కోటీశ్వరులకు సాయం చేసేందుకు హైదరాబాద్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చెట్లు గంటడి భూమిలోనే ఆడు బాగిరిపల్లి ఇవన్నీ జైలుకు పోవాలా? జైలుకు పోయడం కాకుండా కండు వాయిస్తే కథ అన్నమాట, కేసులు కథ పార్టీలో అయిపోయి క్లీన్ గంగాలో స్నానం చేసినట్టు అయిపోతుంది. మీ పాత మండలి ఉమ్మడి మండల్లో ఒక మామదాపూర్లో తీస్తే కెమెరా గుంజుకుంటున్నారు, ప్రెస్ రిపోర్టర్ను కొడుతున్నారు. ఈనాడు ఫోటోగ్రాఫర్ లింగాయపల్లి చెప్తే వానికి బూత్ మాట అంతా స్టేట్ వైరల్ అయింది. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ట్రిబుల్ రైట్ పెట్టుకుంటే మోహన్ కొడతా అని ఎల్ఆర్డీ ఎమ్మెల్యే కొడితే మళ్ళీ ఎస్ఐకే ట్రాన్స్ఫర్ అవుతున్నది. ఇట్లా రాజ్యం అయితే మేము చూడలేదు. నేను కూడా 30 సంవత్సరాల నుంచి మంత్రి చేసిన 89లో. విజయనగరం జిల్లా సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారు. ఈ రోజు కూడా ప్రవీణ్ అనే యువకుడు జ్వరంతో మరణించాడు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జ్వరం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేని ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు చనిపోతేనే ప్రభుత్వం పట్టించుకుంటుందా అని వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర ధ్వజమెత్తారు. 3 రోజుల్లో జిల్లాలో జ్వరాలపై ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని హెచ్చరించారు. సాలూరు నియోజకవర్గంలోని మంజమంతా మంచం పట్టింది. మంజములో మరణ మృదంగాలు వినిపిస్తున్నాయి. ఈ మరణ మృదంగాలన్నీ కూడా ముఖ్యమంత్రికి కానీ ఆరోగ్య శాఖ మంత్రికి కానీ ఈ సాగు కేకలు మరణ మృదంగాలు కూడా సంతోషంగా వినిపిస్తున్నాయి. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ సాలూరు నియోజకవర్గంలోని సాలూరు మండలంకు సంబంధించి తోనాములో 3 చనిపోయారు ఈ మధ్యనే. కరాస వలసలో నిన్న ఒకరు చనిపోయారు, ఈరోజు ఒకరు చనిపోయారు. అవన్నీ కలిపి లెక్క పెట్టుకుంటే 15 రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోయారు కరాస వలస విలేకరులు. అలాగే పాచిపేట మండలంలో పరిస్థితి దారుణంగా ఉంది. వెంటాడ మండల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. అయితే అన్ని మండలాల్లో కూడా ప్రజారోగ్యం బాగులేకుండా ఎక్కడికెక్కడ మనుషులు చనిపోతుంది. డిఎంఓ హెచ్ఓ గారేమో మాకు సంబంధం లేదు అన్నట్టు నిద్రపోకండి. మీరు కళ్ళు తెరవండి. ఈ సాగుని మీకు కనిపించరా? గిరిజన చనిపోతు మీకు కనిపించారా అంటున్నాను నేను. హరిజన చనిపోతు మీకు కనిపించారని అడుగుతున్నాను. ఆరోగ్య శాఖ మంత్రి మీరు ఎక్కడ నిద్రపోతారని అడుగుతున్నాను నేను. మీకు పదవి ఇచ్చింది నిద్రపోవడానికి కోసం కాదు, ప్రజారోగ్యం రక్షణ కోసం మీకు ఇచ్చారు పదవి. మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్మలవంచ గ్రామం నుండి ఆకేరు వాగు బ్రిడ్జి వరకు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ధర్మారావు, వేణు, ఎంపీపీ సంపేట సుజాతారాము ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
సార్ డి యాకయ్య డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, పి నరేందర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఈ కృష్ణవేణి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిహెచ్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశించిన మేరకు మేము ఇక్కడ నరసింహులపేట నుంచి మన బ్రాహ్మణ కొత్తపల్లి కుమలవంచ బ్రిడ్జ్ వరకు 4 కిలోమీటర్ల రెవెన్యూ ప్లాంటేషన్ను ప్రారంభించడము జరిగింది. అంటే ఆల్రెడీ ప్రారంభించడం. ఈరోజు ప్రజాప్రతినిధులతోటి గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మరియు జిల్లా ప్రాదేశిక సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడ మీడియా మిత్రులందరూ ఈ గ్రామస్తులు కూడా వచ్చి దీన్ని స్థానిక మండల రెవెన్యూ అధికారి గారు కూడా చేశారు. ఇప్పుడు ఈ అధికారం ప్రోగ్రాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇక్కడ ఈరోజు వర్షాలు పడకపోవడానికి కారణము అడవులు తరిగిపోవడము, భూమి మీద 133% అడవులు ఉండాల్సింది, ఇక్కడ దాదాపుగా 24% ఉన్నాయి. కాబట్టి 33% అడవు భూభాగము అడవులు రావడానికి ఇదంతా ఈ చెట్లు పెట్టి మేఘాలను ఆకర్షించి వర్షాలు పడేటందుకు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీన్ని అందరూ ప్రజలు ఇది సామాజిక బాధ్యతగా గుర్తించి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొంది మడుగుల గ్రామంలో బాల్య వివాహాన్ని ఐసీడీసీ సెంటర్ వారు అడ్డుకున్నారు. శిక్ష మైనర్ బాలిక కావడంతో గ్రామంలో ఒక వర్గం వ్యతిరేకించడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. శిరీష మైనర్ బాలిక కావడంతో తుగ్గలి మండలం ఐసీడీసీ సెంటర్ సూపర్వైజర్ పద్మ సంరక్షణ వహించారు. నేను భాస్కర్ రెడ్డి, పత్తికొండ సిఐని. తుగ్గలి మండలంలోని బొందిమడుగుల గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన రాజా శిరీష వీళ్ళిద్దరి మ్యారేజ్ విషయంలో ఇక్కడ మెరవన్ చేసే విషయంలో కొద్దిగా గ్రామంలో గలాటగా ఉందని చెప్పనేసి మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. కానీ సాయంత్రము పద్మ ఐసీడీఎస్ సూపర్వైజర్ గారి కంప్లైంట్ మేరకు ఆ అమ్మాయికి తగిన మ్యారేజ్ చేసుకునే ఏజ్ అంటే మైనర్ అని చెప్పనేసి తెలిపినందువల్ల దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. గురుపాటి రాజు శిరీష అమ్మాయితో పెళ్ళి శిరీష అమ్మాయి పెళ్ళి మేము ఇక్కడ చేసుకుంటున్నాము. ఇక్కడ ఊరేగింపుకు పర్మిషన్ కావాలని చెప్పేసి పోలీస్ వాళ్లకు అడగడం జరిగింది. తర్వాత వీళ్ళు ఊరేగింపులో దర్ ఈజ్ లైక్లీ టు బి బ్రీచ్ ఆఫ్ పీస్ అంటే శాంతి భద్రత విఘాతం కలుగుతుందనే విషయం మీద పోలీస్ వాళ్ళు మాకు మిషన్ ఇవ్వడం జరిగింది. అదే విషయమే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామంలో వచ్చేసి అమ్మాయి మైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కుమరబండ గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా గ్రామ దేవత బొబ్బలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు పురాతన కాలం నుండి ఎంతో ప్రాధాన్యత ఉందని, జాతరకు జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. లేకుండా ఊరు మొత్తం కలిసి ఈ పండుగని ఘనంగా జరుపుకుంటాం. దీనికి అందరూ మా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఈ పండుగ నడుస్తుంది. కొండ గ్రామ దేవత అయిన బొబ్బలమ్మ తల్లి జాతర సందర్భంగా విచ్చేసిన ప్రేక్షకులందరికీ జాతర శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ ప్రజలకి అభిమానులకి అందరికి కూడా జాతర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి కార్యక్రమం 8 ఏళ్ల నుంచి మా గ్రామంలో జరుపుకుంటూ భక్తి శ్రద్ధలతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన గ్రామ దేవతగా పండగ జరుపుకుంటున్నాం. ఆ జాతర సందర్భంగా బొమ్మలమ్మ తల్లి అంటే తెలవని
ఆ గ్రామం లేదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఇక్కడి నుంచే కాకుండా మరి మహబూబ్నగర్ నుంచి, నెల్లూరు నుంచి, భద్రాచలం దగ్గర నుంచి కూడా అమ్మవారిని కొలవడానికి భక్తులు వచ్చే కుమారగోళ్ళ వెంచేసి ఉన్న అమ్మవారు బొబ్బలమ్మ తల్లి ఒక పురాతన నుంచి అనుకున్న కొర నెరవేర్చడం అమ్మవారి వెలుగు తల్లి. అమ్మవారు అనుకున్న కొర నెరవేరడానికి బొబ్బలమ్మ తల్లి విశేషంగా యావత్ భక్త మాసాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేసి మొక్కుబడిగా శ్రావణ మాసంలో ఈ కార్యక్రమానికి మొక్కవలసి బోనాలుగా ఊరింపుగా వచ్చేసి బండ్లతో వచ్చేసి సాయంకాలం వైభవంగా కార్యక్రమం చేసుకుంటారు. ఈ యొక్క కార్యక్రమానికి యావత్ భక్త మాసాలు ఇతర పల్లెల నుండి కూడా గ్రామాల నుంచి వచ్చేసి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయి గ్రామ శివారులోని తాటి చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్ అన్నారు. గుడిబండ తొగరాయి గ్రామాల మధ్య ఉన్న సుమారు 100 తాటి చెట్లను ఎటువంటి అనుమతులు లేకుండా నరికి వేసిన చెట్ల ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈరోజు తొగరాయి గుడిబండ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్లని మరి కొంతమంది రైతులు అక్రమంగా తొలగించడం, మరి వాటి వల్ల గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ గీత కార్మికులు, మరి గుడిబండ తోరరాయి గ్రామానికి చెందిన గీత కార్మికులు మరి గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ మరి ఈ తాటి చెట్లని జీవనోపాధిగా ఉపయోగించుకొని మరి ఆ తాటి చెట్ల వల్ల ఎంతోమందికి మేలు చేయడం కోసం తాటి మట్టలను, తాటి ఆకులతోని ఎంతోమందికి ఉపయోగపడే విధంగా వారు జీవనం కొనసాగిస్తున్న క్రమంలో మరి లైసెన్స్ ఉండి కూడా అందరూ వాటి నెంబర్లుండి మరి ఎక్సైజ్ వారి పన్ను చెల్లించుకుంటూ ఈనాడు ఇక్కడ తాటి చెట్లను గీయటం జరుగుతుంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని హల్దియాలో సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేదన సభకు ప్రజలను ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలు చర్చించి నిర్ణయించారు. టీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులను మరిచిపోయారని, ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఉద్యమకారులు కార్యకర్తల సమావేశంలో అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నోముల నరసింహయ్య, ఎంసీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఇదే ఇబ్బందైన ఇగో ఈడ 4 8 64 కుట్లు ఈ నెత్తి మీద మా ఉద్యమకారులకు మేము 64 మంది ఉన్నాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్కరోజు జైలు జీవితం అనుభవించడంలో కానీ ఒక్క ఉద్యమకారుని కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు. దీని విషయాన్నే మేము మాట్లాడుతున్నాం. మాట్లాడుతుంటే ఆయనకి ఏదో పోలీసు ఉంటాడు, గన్మెన్ ఉంటాడు, కానీ నువ్వు నూకిస్తుండు, ఇది కరెక్ట్ కాదు. ఏదంటే 4.5 సంవత్సరాలు వేములవాడ నియోజకవర్గం మల్లారం గ్రామంలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు రోడ్డు పనులు ప్రారంభించారు. మల్లారం గ్రామం నుండి అర్చన్నపల్లి బీటీ రోడ్ నిర్మాణం ప్రారంభించారు. చందుర్తి మండలంలోని ముడిపెల్లి వయా నర్సింగాపూర్ ఆర్బీ రోడ్ నుండి గొసుకులపల్లి రోడ్ భూమి పూజ ప్రారంభించారు. గొసుకులపల్లిలో యువకులు, మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గొసుకులపల్లికి చెందిన ప్రజలు మహిళల కోరిక మేరకు బతుకమ్మ వచ్చేలోపే బతుకమ్మ పెట్టకు భూమి పూజ కార్యక్రమం ప్రారంభించారు. అక్కడ నుండి మరిగడ్డ గ్రామంలో స్టేషన్ కు రిబ్బన్ కటింగ్ చేశారు. ఇవి బుల్టన్ విశేషాలు చూస్తూ ఉండండి వెస్ట్ ఇండియన్ న్యూస్.